మెడికల్ ఆక్సిజన్ అందించడంలో విశాఖ ఉక్కు కర్మాగారం తన ప్రత్యేకత నిలుపుకుంది. కోవిడ్ పై పోరులో ఆక్సిజన్ అందించడంలో అద్వితీయంగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు వైద్య అవసరాల కోసం ఆక్సిజన్ ఉత్పత్తి చేసి సరఫరా చేస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి కోసం ప్రతి దశలోనూ ఆక్సిజన్ వినియోగించాల్సి ఉంటుంది. దీనికోసం ఆక్సిజన్ తయారీ యూనిట్ అత్యంత జాగ్రత్తల మధ్య పనిచేస్తోంది. ఇక్కడ మొత్తం 5 ఎయిర్ సెపరేషన్ యూనిట్లు ఉన్నాయి. ఉక్కు తయారీలో ప్రతి చోట బ్లాస్ట్ ఫర్నేస్ లోనూ ఆక్సిడేషన్ ప్రక్రియలోనూ ఆక్సిజన్ వినియోగించాల్సి ఉంటుంది. ఇదంతా స్టీల్ ప్లాంట్ స్వయంగా తయారు చేసుకుంటోంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ లో ఈ సదుపాయం ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కోవిడ్ బాధితుల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన మెడికల్ ఆక్సిజన్ తయారీకి విశాఖ స్టీల్ ప్లాంట్ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు సరఫరా చేసిన 4000 టన్నుల ద్రవరూప ఆక్సిజన్ కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వ అవసరాల మేరకు ఉత్పత్తి చేసి అందిస్తోంది. 99.99% స్వచ్ఛత ప్రాతిపదికన ఈ ఆక్సిజన్ సిద్ధం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ చాలా హ్యూజ్ ప్లాంట్, సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కెపాసిటీ. మనం అడుగుతున్నది ఓన్లీ వెరీ మార్జినల్ క్వాంటమ్. మన అవసరాలకే ఆక్సిజన్, మెడికల్ ఆక్సిజన్ మనం అడుగుతున్నది మార్జినల్ క్వాంటమే. మనకి ఇప్పటి వరకు వాళ్ళు రోజుకి 100 నుంచి 130 140 టన్నుల వరకు సరఫరా చేస్తూ ఉన్నారు. అది మనం ఇప్పుడు కొంత పెంచమని అడుగుతా ఉన్నాం వాళ్ళని. సో వాళ్ళకి హ్యూజ్ కెపాసిటీ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ నామమాత్రపు ధరకే ఆక్సిజన్ అందిస్తోంది. కోవిడ్ పై పోరులో తాము కూడా భాగస్వామ్యులు కావడం పట్ల ఉక్కు పరిశ్రమ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.